నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ అభిరుచి, పవర్డ్ బై జెర్సీ. స్పైసీ నాన్ వెజ్ వంటలతో అభిరుచి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? స్టార్ట్ చేసేద్దామా? మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరండి? అంబిక. అంబిక, ఎక్కడి నుంచి వచ్చారు? కార్వాన్, మేదిపట్నం. కార్వాన్ మేదిపట్నం నుంచా? ఓకే, మాకు దగ్గర, మా అమ్మాళ్ళ ఇంటికి దగ్గర. మీరు? నవనీత. నవనీత, ఇబ్రాహీంపట్నం, మంగళపల్లి. ఇబ్రహీంపట్నం అంటే విజయవాడ దగ్గర కదా? కాదండి, ఇక్కడనే రంగారెడ్డి. అవునా? ఓకే, గుడ్ గుడ్ గుడ్. అయితే మీరేం చేస్తారు? గార్లిక్ చికెన్ రైస్. గార్లిక్ చికెన్ రైస్, ఓకే. మామూలుగా వెల్లుల్లిపాయలు మంచిది, దాంతో చక్కగా చికెన్ వెల్లుల్లిపాయలు అన్ని వేస్ట్ చేస్తారు. అంతేగా, మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలకు హాయ్ చెప్పండి. పిల్లలకా? ఓకే, మీ పిల్లల పేర్లు? అక్షిత్, మణిదీప్. అక్షిత్, మణిదీప్. ఇద్దరా? ఇద్దరు బాబులు. అక్షిత్, మణిదీప్. ఓకే, అక్షిత్, మణిదీప్, హాయ్, బాగా చదువుకోండి. అండ్ ఇంకా మీ సిస్టర్స్, మా వారికి, మీ వారికి, మీ చుట్టాలకి, మా పిల్లలందరికి, మా ఫ్రెండ్స్ కి, అందరికి హాయ్. ఫ్రెండ్స్ కి, చుట్టాలకి, స్పెషల్ గా వారికి అందరికి హాయ్, హలో. ఓకే, మరి మీరేం చేస్తారు? వంకాయ చేపల కూర. వంకాయ చేపల కూర, ఓకే. సో వంకాయ చేపల కూర రెగ్యులర్ గా చేసారు, ఇంకేమైనా మీరు స్పెషల్ గా ఉంటుంది? అలా మ్యాంగో వేస్ట్ చేస్తారా? సరే, ఓకే, చూద్దాం ఫైనల్ గా ముందుగానే ఎందుకు తినడానికి ముందే రుచులు అని. ఓకే, మరి ఇద్దరు ఎవరు ముందు చేస్తారు? సో మీరే ఫస్ట్ చేస్తారు, అంతేగా? ఓకే, గార్లిక్ చికెన్ రైస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? గార్లిక్ చికెన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన క్యాప్సికం 1, తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, వేయించిన జీడిపప్పు కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. చేద్దాం. ఓకే, స్టవ్ ఆయిల్ చేసుకుని హైలో ఉంచిన సిమ్లో ఉంచు. పెద్దనే పెట్టండి. హైలో ఆయిల్ వేస్తుంది. ఇంకా ఉల్లిపాయ, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ చాలా. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. వేసేస్తారా? కొద్దిగానే చాలా. కొద్దిగా చాలా. ఓకే, నెక్స్ట్ చికెన్. క్యాప్సికమ్. క్యాప్సికమ్ కొద్దిగానే చాలా. కొద్దిగా చాలా. ఓకే, ఆ ఫ్లేవర్ ఉంటుందనా? గ్రీన్ గ్రీన్ ఉంటుంది. గ్రీన్ గ్రీన్ గా ఉంటుందన్నా? సో ఫ్లేవర్ ఉంటుందని కాదు, గ్రీన్ గ్రీన్ గా ఉంటుందని అంట. ఓకే, మీరేంటి, హౌస్ వైఫా? హౌస్ వైఫ్, స్టిచ్చింగ్ చేస్తుంది. స్టిచ్చింగ్? సో ఏంటి, మీ బట్టలు మీరు కుట్టేసుకుంటారా? అంతేనా? అబ్బా, ఇప్పుడు ఉన్న దాంట్లోని బాగా బిజినెస్ అవుతుంది టైలర్సే. చికెన్ వేసి, బోన్లెస్ చికెన్. బోన్లెస్ చికెన్ ఇవ్వండి. కలపండి. అంటే పప్పు మీరు ఏం చేయాలి తరీకు అలా ఉండిపోతారని మీకు కొంచెం పని ఇచ్చాను అనమాట. కొంచెం ఇది దగ్గరికి కావాలి. ఓకే, ఇంకొంచెం ఉడకాలి. ఉడకాలి, కలర్ చేంజ్ అవ్వాలి. ఓకే, క్లోజ్ చేస్తేనా లీడ్? ఓకే, మీ పిల్లలు ఉన్నారు కదా, ఏం చదువుతున్నారు? ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్. ఇంకొకరు ఎల్కేజీ. ఎల్కేజీ, సూపర్. అయితే ఇద్దరు అబ్బాయిలే? ఇద్దరు అబ్బాయిలు. అబ్బాయిలు హ్యాపీయా లేకపోతే అమ్మాయి లేదని ఫీల్ అయ్యారా? అమ్మాయి లేదని ఫీల్ అయ్యా? చాలా మంది అమ్మాయి అంటే కొంచెం రెడీ చేసుకోవడానికి అంత బాగుంటుంది కదా, ముద్దు ముద్దుగా గౌన్లు అవి వేసుకుని. ఓకే, అయినట్టే ఇంకాసేపు ఉంచాలా? అయినట్టే. ఏమేస్తారు నెక్స్ట్? కొద్దిగా చిటికెడు, పసుపు. పసుపు
పెప్పర్ పౌడర్, పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్, మిరియాల పౌడర్, ఓకే, కరివేపాకు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొత్తిమీర, ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు ఇంకా చెప్పలేదు, ఇందాక వారికి హాయ్ చెప్పమన్నారు కానీ మీ వారు ఏం చేస్తుంటారు చెప్పలేదే. బిజినెస్. ఓకే, రైస్ ఏంటి ఉడికించి ఉంచారా? ఏం చేస్తారు అంటే ఏమైనా వేసారు అందులో? ఇంకా ఉప్పు కొద్దిగా, ఆయిల్ వేసి, ఏమీ వేయలేదు, కొద్దిగా ఆయిల్ వేసి పొడి పొడిగా ఉంది. ఇది ఉడకడానికి ముందా లేకపోతే ఉడికించిందా? అన్నం ఉడకడానికి ముందు బియ్యం కడిగేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని ఉడికించుకున్నారు. సో పొడి పొడిగా ఉండడం కోసం ఆయిల్. ఎందుకంటే రైస్ వేసుకున్నాం, రైస్ వేసుకున్నాం. ఇవో మీరు తిప్పుతూ ఉండండి, నేను వేస్తా. ఫుల్ రైస్ పడుతుందా? కొద్దిగా తక్కువేనా? కొద్ది చూడండి, మరి కావాల్సినంత వేస్తా, చూసుకొని మళ్ళీ కావాలంటే వేస్తా. ఇంకా వేయినా? చాలా చాలా చాలా. సో లిడ్ క్లోజ్ చేద్దామా? ఇలాగే నిమ్మరసం వేసి ఉంచు. ఓకే, వేసేస్తారా ఇప్పుడు? కొద్ది టేస్ట్ కోసం నిమ్మరసం. డెఫినెట్గా మాకు టేస్టే కావాలి. మర్చిపోయారు కదా? ఓకే, నన్ను చూసిన ఆనందంలో మర్చిపోయారు మీరు, అంతేనా? అంతే. ఏదో నేను చెప్పానని చెప్పేశారా? లేదండి, నిజంగా. ఇప్పుడు ఇది కాసేపు మగ్గాలి. మీ వారు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా వంటల్లో? ఏం చేయనండి, ఏం చేయరా, ఏం చేయరండి. మరి మీ వారు చూస్తారు కదా ఇప్పుడు, చూసినప్పుడు అనుకోరా ఇప్పుడు అలా చెప్పేవేంటే, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పు ఉండాలి కదా నువ్వు అని అనరా? నిజమే కదా చెప్పాలి, గ్రేట్, నిజమే కదా చెప్పాలి. ఓకే చూద్దాం, అయిపోయింది. సో అయిపోయినట్టుంది, ప్లేటింగ్ ఏనా? ఓకే తీసుకో. గార్లిక్ చికెన్ రైస్. ఓకే, థ్యాంక్ యూ. గార్లిక్ చికెన్ రైస్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? గార్లిక్ చికెన్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, క్యాప్సికం ముక్కలు, బోన్లెస్ చికెన్ వేసి వేయించాలి. తర్వాత పసుపు, మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, నిమ్మరసం వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గార్లిక్ చికెన్ రైస్ రెడీ. గార్లిక్ చికెన్ రైస్ రెడీగా ఉంది, మరి దీన్ని టేస్ట్ చేయాలంటే? ఎస్, వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో, మంచి సారి కలర్ బ్లూ అండ్ రెడ్. హాయ్ అండి, నేను ఇక్కడ పర్మనెంట్ అండి, కాబట్టి మిస్ చేయాలండి. ఎవరు మర్యాద లేకుండా పోతున్నాయి సుమి. ఓకే చెప్పండి అప్పుడు. సో గార్లిక్ చికెన్ రైస్ అండి. ఓకే, సౌండ్స్ నైస్. మళ్ళీ మీ వచ్చింది కానీ అలా చెప్పకుండా సీక్రెట్ గా అయిపోతూ ఉంటాయి లేండి సుమి. ఈ ఫేస్ లో తెలిసిపోతుంది కాజు, బట్ ఏదేమన్నా బయట చెప్పలేం కదండి. కాజు, గార్లిక్ కమ్మగా బాగుంది కానీ మనం వెయిట్ చేయాలి కదా ఇంకో డిష్. అదే, సో ఏంటంటే కాజు చికెన్ అని తింటుంటే కమ్మగా ఉంది కానీ ఏంటంటే నెక్స్ట్ డిష్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కాబట్టి సో విల్ వెయిట్. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిక్క. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా.
సౌందర్య పోషణకి సంబంధించి ఎన్ని చిట్కాలు చెప్పుకున్నా తక్కువే కదండి. జుట్టుకి సంబంధించి అలాగే స్కిన్కి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త చిట్కాలు చెప్పుకుంటూనే ఉంటాం. ఇది కూడా సరికొత్తగా ఉంటుంది, ఫాలో అవ్వండి. కొద్దిగా పాలు తీసుకుని అందులో పెసరపిండి వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి, ఇంకా ఒంటికంతా కూడా పట్టించుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మరంధ్రాల్లో పేరుకుపోయిన మురికంతా కూడా వదిలిపోతుంది, చర్మరంధ్రాలన్నీ కూడా బాగా తెచ్చుకుంటాయి, చర్మం క్లీన్గా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు చేయబోయేది వంకాయ చేపల కూర. అదేగా చాలా యాంగ్జైటీగా ఉన్నారా, టెన్షన్గా ఉన్నారా? అర్థమవుతుందండి, రిలాక్స్. ఓకే ఓకే, మరి వంకాయ చేపల కూర, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. వంకాయ చేపల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు: ఎండు చేపలు 100 గ్రాములు, వంకాయలు 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, మామిడి ఒరుగులు కొద్దిగా, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, స్టవెల్ ఇచ్చుకున్నా ఫస్ట్. హయ్యాలో మీడియం మీడియమా, బాటుగా గిటుగా చెప్పారుగా. ఓకే, ఫస్ట్ ఆయిల్ ఫస్ట్ ఇది కొంచెం లైట్గా వేయించాలి. ఇవి నెత్తలు కదా కదా, ఓ వీటిని మీరు చేపలు అన్నారా? ఓకే, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి, మా పిల్లలకు, మా హస్బెండ్. మీ పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఇద్దరు, పాప ఒక బాబు. పాప బాబు పేర్లు ఏంటి? పాప పేరు యాపిల్ అండ్ దీక్షిత. అంటే దీక్షిత అని ఎవరికి తెలియదు, యాపిల్ అందరికి తెలుసు, అట్లానే యాపిల్ అంటు పెట్టినేమా. ఓకే, దీక్షిత బాగుంది, చాలా బాగుంది పేరు. యాపిల్ యాపిల్ శ్రీతన్ బాబు. శ్రీతన్న, శ్రీతన్. ఓకే, శ్రీతన్ అండ్ దీక్షిత ఇద్దరికి హాయ్. మా హస్బెండ్ చందు, చందు గారికి కూడా నమస్తే, హాయ్. ఇవి ఏగిపోయి ఉంటాయి, ఇవి వీటికి నిజంగా మాట్లాడేది ఉంటే చెప్పేది చాలా అందరు హాయ్లు నా సంగతి చూడండి అని. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం లైట్గా సరిపోయేంత, కొద్దిగా సాజీరా, ఇలాచి, లవంగా, కొద్ది మసాలా దినుసులు. అంటే మసాలా అంటే అన్నీ వస్తాయి, ఓన్లీ ఈ 3 ఐటమ్సే లైట్గా. ఓకే, ఏమేమి 3 ఐటమ్స్ చెప్పండి? ఇలాచి, లవంగా, సాజీరా. ఇలాచి, లవంగా, సాజీరా అంతే. ఓకే, మంట కొంచెం స్లిమ్లో పెడతాం. స్లిమ్లోనే ఉంది ఆల్రెడీ అది. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం లైట్ కలమక్, లైట్గా. ఏంటిది కలమక్? కరివేపాకు. కరివేపాకు వేసేసాము. ఓకే, వంకాయలు వేయాలి లైట్గా, ఓన్లీ 2 వంకాయలు తీసుకుంటాయి, కొన్ని వంకాయలు తీసుకుంటే చాలు. ఇప్పుడు వంకాయలు రంగు మారిపోతాయి కదా, మనం కట్ చేసిన వెంటనే చేసేసుకోవాల్సి వస్తుంది కదా, మీరు వీటికి ఏమైనా వేసి అలా ఉంచారా? కొద్ది సాల్ట్, సాల్ట్ వేసి వాటర్ వాష్ చేసి ఉంచుకున్నారు అంతే కదా. ఓకే, ఇప్పుడు ఇవి మగ్గాలి, కొంచెం మగ్గాలి. మీరు హౌస్ వైఫేనా? లేదండి, స్టిచ్చింగ్ చేస్తాను, ఫోటోగ్రఫీ. మా హస్బెండ్ ఫోటోగ్రఫర్, ఆయనకి హెల్ప్ చేస్తుంటారు. అంటే మీరు ఏ రకంగా హెల్ప్ చేస్తూ ఉంటారు? ఆల్బమ్ మేకింగ్ చేస్తాను. ఆల్బమ్ మేకింగ్ చేస్తారా మీరు? మీరు వెళ్ళేటప్పుడు నెంబర్ ఇచ్చేయాలండి. టైలరింగ్ పక్క, ఆల్బమ్ మీరు మేకింగ్ చేస్తారు. ఇంకా ఇంకేదో చెప్పారు, ఇంకేవో కళాపోషకాలు ఉన్నాయని. అవునండి, ఇంటీరియర్ డిజైన్. ఇంటీరియర్ డిజైన్ మీరా మీవారా? లేదండి, ఇద్దరం కలిసి చేస్తాం. ఇద్దరు కలిసి ఇంటీరియర్ డిజైన్, ఫోటోగ్రఫీ, ఇంకా స్టిచ్చింగ్. స్టిచ్చింగ్, లైట్ బ్యూటిషియన్. లైట్ బ్యూటిషియన్? అంటే షాప్ పెట్టుకోలేదు ఇంట్లో వరకే. బ్యూటిషియన్, షాపు, ఇల్లు అన్నీ పక్కన, సో మీరు బ్యూటిషియన్? చాలా ఉన్నాయండి, అలా మామూలుగా కాదుగా, ఖాళీగా ఉండకుండా. మంచిదే కదండి, ఇన్ని ఉంటే ఒకటి కాకపోతే ఒకటి చేసుకోవచ్చు. ఇప్పుడు నన్ను చూడండి, నాకు ఆర్టిస్ట్గా తప్ప ఇంకొకటి తెలియదు. ఇప్పుడు మీరు చూడండి, ఒకటి కాకపోతే ఇంకోటి ఎన్ని ఉన్నాయి మీకు? గ్రేట్, అయినా ఆడవాళ్ళు అలాగే ఉండాలి అండి, ముందడుగు వేసుకుని. ఇప్పుడేంటి, ఇది ఇంకా వేగాల అయిపోయినట్టా? ఫిష్ వేస్తాను, వేసే చేపలు వేసేసాము, కొద్దిగా అది కూడా మగ్గాలి, కొంచెం మగ్గాలి. మనం కొంచెం హైలో పెడదామా? ఏం లేదు మేడం, అది మగ్గే లోపల మనం ఇవి వేసుకుంటాం కదా, సాల్ట్, కారం, పసుపు, చిటికెడు పసుపు, పసుపు, కొంచెం కారం,
కారం, కారం తర్వాత ఉప్పు. అంత పడుతుందా అండి? అంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదండి, రెండింటికి సరిపడుతుంది ఏమో అనిపించింది. లేదండి, కొంచెం వాటర్ వేసి చూసుకోండి ఒకసారి. ఇగో ఇవి వేయాలి మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టిన తర్వాత. ఓకే, దీన్ని ఏమన్నారు? మాడురుగులు. మాడురుగులు, మామిడి ఉరుగులు వేసేసాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకో, కొంచెం వాటర్ చూసుకోండి. చాలండి, చాలా సో లిడ్ క్లోజ్ చేసేచ్చా? చేయాలి. మరి మీరు మీ వారిద్దరూ ఒకటే ప్రొఫెషన్స్, అంటే అన్ని అన్నిట్లో ఇద్దరు సమపాలలో పంచుకుంటున్నారు కదా, మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? అత్తయ్య మా పాప స్కూల్కి వెళ్తుంది, ఫస్ట్ క్లాస్ చదువుతుంది పాప. బాబు కాబట్టి ఒకడే చేసుకోగలుగుతాం. బాబు చిన్న బాబా? 9 మంత్స్. 9 మంత్స్ బాబా, కష్టమే. గ్రేట్, అయితే పర్వాలేదు. ఇది చూద్దామా అయిపోయినట్టేనా? కొంచెం ఉడికిపోయిందండి. ఇంట్లో వంట ఎవరు చేస్తారు? ఎక్కువ అత్తమ్మనే చేస్తుందండి. అత్తమ్మనే చేస్తారా? అందరి ఇళ్ళల్లో అంతేలే, అత్తమ్మలే చేస్తూ ఉంటారు. ఓకే, కొద్దిగా జీలకర్ర మెంతులు కలిపి గ్రైండ్ చేసుకొచ్చాను నేను. జీలకర్ర మెంతులు కొంచెం తర్వాత కొంచెం కొబ్బరి పొడి. కొబ్బరి పొడి ఇదేంటి, పచ్చి కొబ్బరి? ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి పొడి మరీ మెత్తగా చేయదు, కొంచెం క్రిస్పీగా ఉండాలి కొబ్బరి. కొబ్బరిని మరీ పొడి చేయకుండా కొంచెం అటు ఇటుగా ఉండాలన్నమాట. ఇది లాస్ట్ గరం మసాలా పొడి. గరం మసాలా వేసేయండి. ఫస్ట్ వేసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది. ఇంకేమైనా వేసేది ఉందా? ఇది ఏం లేదండి, అయిపోయినట్టు. అయిపోయింది. ఇంకా ప్లేటింగ్ ఏనా? కొంచెం కొంచెం మగ్గాల. అయిపోయినట్టు ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసి వంకాయ ఫిష్ కర్రీ. ఓకే, వంకాయ చేపల కూర రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. వంకాయ చేపల కూర తయారీ విధానం: ఒక పాన్ లో ఎండు చేపలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన ఎండు చేపలు, పసుపు, కారం, ఉప్పు, మామిడి ఒరుగులు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత జీలకర్ర, మిరియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ చేపల కూర రెడీ. సో మీరు అనుకున్నట్టుగా నెక్స్ట్ డిష్ కూడా వచ్చేసింది. సో వంకాయ చేపల కూర. వంకాయ చేపల కూర యాక్చువల్గా ఇది చేపలు అండి, అంటే నెత్తళ్ళు అంటాం మేము. ఎండు చేపలు అండి, చిన్న చిన్నగా ఉంటాయి నెత్తళ్ళు. సో ట్రై చేస్తాం వంకాయతో. ఓకే, సో మీరు టేస్ట్ చేస్తారు. కానీ దీంట్లో వంకాయ తోటి ఇంకోటి కూడా తగిలింది. ఏంటిది? మామిడికాయ. ఎస్, ఏంటంటారు, ఎండిపోయిన మామిడికాయని ఎండబెట్టి దాన్ని వేస్తారు. అది ఆ టేస్ట్, పులుపు, మళ్ళీ వంకాయ టేస్ట్ చేశారు కాబట్టి, ప్లస్ ఎండి చేప, ప్లస్ స్పైసీనెస్, ఆ కారం ఇంకా ఉన్నది అన్నమాట. వాళ్ళని కూడా ఎంజాయ్ చేయమంటారు కొంచెం. సో మీరు చెప్పేవి ఎలా ఉంటుంది అంటే అవతల వాళ్ళకి, అమ్మో ఆవిడ గెలిచేస్తుంది, అమ్మో నేను ఇలా ఉంటుంది టెన్షన్. మామిడికాయ వచ్చిందా? అర్థమైంది, మీరేం ఫీల్ అయ్యారు? సో రైస్ ఎవరు చేశారండి? రైస్ చాలా బాగుంది. ఆ కమ్మగా అంటే ఆ గార్లిక్ ఫ్లేవరు, ఆ చికెన్ అవన్నీ కరెక్ట్గా కుక్ అయింది. కానీ దానిలో ఇది మైనస్ పాయింట్ కూడా నాకేం తెలియలేదు. అలాగే ఈ డిష్లో కూడా మైనస్ పాయింట్ లేదు, అంటే అంత బాగా డ్రైగా చాలా బాగా, అంటే కాంబినేషన్ వంకాయలు, ఆ మామిడికాయ, మళ్ళీ ఆ ఎండు చేప,
సూపర్ కాంబినేషన్, చాలా బాగున్నది. సో ద ప్రైస్ గోస్ టు సంథింగ్ డిఫరెంట్. రెండు బాగున్నాయి కానీ దీనికి చాలా బాగుంది, సంథింగ్ డిఫరెంట్. ఫ్రైడ్ రైస్ అందరు చేస్తారు, ఇది ఒక 10 మందిలో వి కెన్ సే అవుట్ ఆఫ్ 50. సో ద ప్రైస్ గోస్ టు వంకాయ చేపల కూర. కంగ్రాచులేషన్స్. బాలేదని చెప్పలేదండి, మీకు కూడా చాలా బాగుంది. కానీ రెండు డిష్ చూస్తుంటే ఇది సంథింగ్ డిఫరెంట్ కాంబినేషన్ అన్నమాట. రెండు బాగున్నాయి, రెండిట్లో కొంచెం ఏది బాగా బాగుంది అని చూస్తే అందులో వచ్చి వంకాయ ఎండు చేపల కూర చెప్తున్నారు. ఓకే, సో ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మీకు హోటల్ దస్పల హైదరాబాద్ నుంచి కపుల్ బఫే కూపన్ అండి, మీరు మీ హస్బెండ్ బఫేకి వెళ్ళి కుమ్మేయండి. ఓకే, కంగ్రాచులేషన్స్. అండ్ మీకు అభిరుచి నుంచి ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. మీరు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి పార్టిసిపేట్ చేయాలండి, ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ చేయాలండి, ఏబిఆర్ఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె, ఇవి రెండు కూడా సమపాళ్ళలో తీసుకుని బాగా మిక్స్ చేసుకుని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవుల మీద ఉన్నటువంటి నలుపంతా కూడా పోతుంది. పెదవులు పొడి బారడం, ఎండిపోవడం, చిట్లిపోవడం అనే సమస్య తగ్గుతుంది. ఇప్పుడు కారం కారంగా మరి కారం కారంగా ఏం చేస్తారు రావు గారు? కారం కారంగా చికెన్ లాలీపాప్. వావ్, పిల్లలకైతే చాలా ఇష్టం కదా. పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అవును, అంటే ఆ వంకతో పెద్దవాళ్ళు కూడా వేసేసుకుంటాం మెల్లగా. అంతే. ఓకే, సో బాగుందండి. ఈ రోజు అయితే చాలా వెరైటీగా ఉంది. డెఫినెట్ గా పిల్లలు అమ్మలు చేసి కాదు, వాళ్ళు కూడా చూసి నేర్చేసుకుందాం అనుకుంటారు నేను అనుకోవడం. ఓకే, చికెన్ లాలీపాప్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ లాలీపాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసులు 1/4 కిలో, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, శనగపిండి 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన కొత్తిమీర కొద్దిగా, తరిగిన పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. సో మెయిన్ థింగ్ అంటే దీనికి మ్యారినేషన్ అండి. మ్యారినేషన్ ఇస్ ద మెయిన్ థింగ్. ఓకే, సో మ్యారినేషన్ ఇది అన్ని మనం ఇప్పుడు వేస్తున్నాం కదా, అందరికి చూపించడానికి గురించి ఇది. ఓకే, బట్ ఇది నార్మల్ గా మ్యారినేషన్ చేసి ఒక 3 అవర్స్ పెట్టుకుంటే ఉప్పు కారం బాగా దిగుతుంది. ఓకే, అది గార్లిక్, జింజర్, ఓకే, అల్లం, దాని తర్వాత కారం, కారం, దాని తర్వాత ఉప్పు. మీకు ఈజీ మెథడ్ గా చెప్తున్నాను అనమాట. దాని తర్వాత కొంచెం శనగపిండి. శనగపిండి అంటే కోటింగ్ గురించి అనమాట. ప్లస్ మీకు కరకరాలు, క్రిస్పీనెస్ ఉంటుంది. లెమన్ జ్యూస్, దాని తర్వాత గరం మసాలా. కరెక్ట్, లెమన్ జ్యూస్ ఇవన్నీ వేశారు కాబట్టి ఖచ్చితంగా బాగా అది ఊరాలి, ఎందుకంటే ఆ పులుపు అన్ని. కొంచెం నూనె జస్ట్. దాని తర్వాత కొంచెం పుదీనా కొంచెం మనం ఫైన్ గా చాప్ చేసుకుందాం, అలాగే కొత్తిమీర కూడా. సో ఫైన్ గా చాప్ చేసుకుందాం. దీని బట్టి అర్థమైంది ఏంటంటే అల్లం కానివ్వండి, వెళ్ళిపో అన్ని సన్నగా తరిగేసుకోవాలన్నమాట. మీరు కొత్తిమీర పుదీనాలు అవి కూడా సన్నగానే తరుగుకుంటున్నారు కదా. ఇది ఓన్లీ కొత్తిమీరేనా పుదీనా? రెండు బాగా కలుపుకుందాం. మీరు కలుపుకొని ఒకరోజు ముందు కూడా పెట్టుకోవచ్చు. ఏం అవ్వదు, అంటే ఒక్కొక్కసారి స్మెల్ వచ్చేయడం అలా జరుగుతాయి కదా. ఫ్రిడ్జ్ లో పెడితే మీకు ఏమవు, బాగా ఊరుతుంది కదా మీకు ఉప్పు కారం. సో ఫ్రిడ్జ్ లో ఉంచేసేయాలి. సో సండే అంటే ఫ్రీగా ఉంటారు అందరు, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి. సో ఫ్రీగా ఉండేటప్పుడు ఏం చేసి మనం సాటర్డేనే తెచ్చేసుకుని నైటే మొత్తం కలిపేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్ లో సండే మార్నింగ్ చక్కగా వేడివేడిగా చేసి పెట్టేయచ్చు. ఈజీ అయిపోతుంది, ముందే చేసి పెట్టేసుకుంటాం కాబట్టి. నైట్ కూర్చోండి, మీకు దీంట్లో ఉప్పు కారం బాగుపడుతుంది. ఇప్పుడు మీకు కోటింగ్ కొంచెం కావాలంటే కోటింగ్ వేసుకోవచ్చు, కొంచెం వేసుకోవచ్చు. పట్టుకుని కోటింగ్ మీకు వద్దు వద్దు అనుకుంటే అలాగే చేసుకోవచ్చు అన్నమాట. సో
కొంచెం ఇంకా కొంచెం శనగపిండి వేసుకుందాం. ఓకే, లైట్గా. మరి మీ ఇష్టం, నేను చెప్పాను కదా మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, కోటింగ్ వద్దు అనుకుంటే ఉంచవచ్చు. సో ఇది మీరు మొత్తం కలిపేసుకున్నాక మనం 3 అవర్స్ కాకపోయినా కాసేపు అలాగా దాన్ని నానిస్తారు, అంతేగా. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మామూలుగా ఫ్రూట్స్ అనేవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో పళ్ళని ఒక భాగంగా చేసుకోవాలి అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకుంటుంటాం. కాకపోతే కడుపులో మంట, ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం అనాస పండు అంటే పైనాపిల్కి దూరంగా ఉండడం మంచిది. చిక్కా చూసారుగా. ఓకే రావు గారు, రెడీ చూడండి. ఇది ఎప్పుడు ఫ్రై చేసేప్పుడు ఇది సైడ్ ఉండాలి, ఇలాగా ఒక సైడ్లో అనమాట, కార్నర్లో. ఇంకోటి టెంపరేచర్ కూడా మీకు ఎక్కువ వేడిగా ఉండకుండా మీడియం మీడియంగా ఉంచాలి, లేకపోతే పైన మీకు బ్రౌన్ అయిపోతుంది, లోపల పచ్చి పచ్చి. సో ఇది కరెక్ట్. సో ఆయిల్ వేడెక్కడం కూడా ఒక టెక్నిక్ ఉందన్నమాట. మరీ ముందుగా పెట్టేసుకుని బాగా మరిగిపోతున్న దాంట్లో వేస్తే పైన అంతా రెడీ అయిపోతుంది, కానీ లోపలంతా పచ్చి పచ్చిగానే ఉంటుంది. కాబట్టి కొంచెం మీడియంగానే వేడి ఉండగా వేసేస్తే బెటర్. మోస్ట్ అయిపోయినట్టుంది, క్రిస్పీగా క్రిస్పీగా. ఇంకా కూడా చేయొచ్చు మీరు, అంటే ఇంకా ఇంకొంచెం వేగనిద్దాం అంటున్నారా? అంటే మీకు ఇంకా ఎక్కువ క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం వేయించుకోవచ్చు. జంటలు జంటలుగా పెడుతున్నారండి. సో చికెన్ లాలీపాప్ రెడీ. ఆవ్ థ్యాంక్ యూ. చికెన్ లాలీపాప్స్ రెడీ. మరి వీటిని టేస్ట్ చేసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ లాలీపాప్స్ తయారీ విధానం, ఒక బౌల్లో తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, కారం, ఉప్పు, శనగపిండి, నిమ్మరసం, గరం మసాలా, తరిగిన పుదీనా, కొత్తిమీర, చికెన్ లెగ్ పీసులు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాసేపు పక్కన ఉంచాలి. తర్వాత చికెన్ లెగ్ పీసుల్ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ లాలీపాప్స్ రెడీ. చికెన్ లాలీపాప్స్ సో వేడివేడిగా ఉండి ఊదుకుని కరకరాలుగా ఉన్నదా? చాలా ఇంకా క్రిస్పీగా ఉన్నాయి. హోటల్స్ లోని పిల్లలు, అంటే మేము బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు చాలా మంది ఆర్డర్ చేసుకుని చాలా ఇష్టంగా తినడం చూసాను. సో మనం బయటకు వెళ్ళి వాళ్ళకి, అంటే చాలా మందికి చికెన్ లాలీపాప్స్ అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు, కొందరికి నిజంగానే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఫారిన్ కంట్రీస్ లో ఉండే వాళ్ళకి కానీ నిజంగా కొందరికి తెలియదు. ఎలాగని బయటకు వెళ్ళి తినిపిస్తూ ఉంటారు పిల్లలకి. సో ఇప్పుడు మీరు ఇలా చూపించడం వల్ల డెఫినెట్ గా యూస్ఫుల్ గా ఉంటుంది. చక్కగా పిల్లలకి బయట కాకుండా ఇంట్లోనే చక్కగా చేసేలా ఇవ్వచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఈ హోటల్స్ లో తింటే ఎలా ఉంటుంది అని కాకుండా అంతకంటే బాగుంది, ప్లస్ ఇంటి ఫుడ్ అన్న హ్యాపీ వేరేగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు, నిజంగా చాలా బాగుంది. సో హ్యాపీగా మీరు ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ రావు గారు. సో డెఫినెట్ గా ట్రై చేయండి ఇంట్లో, డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేస్తారండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే లవంగాల్ని కొద్దిగా వేయించుకుని పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడిలో కొద్దిగా పెరుగు వేసుకుని పేస్ట్ లాగా కలుపుకుని మొటిమలు ఉన్న ప్రాంతంలో అంతా కూడా అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారంలో 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు బెడద చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. కొబ్బరిపాలు వేసుకొని చేసుకోవచ్చు, తురివి వేసుకొని చేసుకోవచ్చు. రొయ్యల కుర్మా దేని కాంబినేషన్ కో?
మీకు కుర్మా మళ్ళీ చపాతీలు చేసుకుని తినచ్చు, పరాటాస్, రోటీస్ తోటి, పుల్కాస్ తోటి. సో ఇంట్రెస్టింగ్. సో రొయ్యల కుర్మా. ఓకే, రొయ్యల కుర్మా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. రొయ్యల కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొబ్బరి పేస్ట్ 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర పుదీనా పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, ఇక్కడ 2 గ్రీన్లు ఉన్నాయి, పేస్ట్ ఇంకొకటి పేస్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్, ఇది కొరియాండర్ అండ్ మెంట్ అంటే పుదీనా కొత్తిమీర 2 పేస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఎంత తృప్తిగా హాయిగా ఉందో తెలుసా, 2 గ్రీన్లు ఏంటో తెలుసుకోవాలని. ఫస్ట్ నూనె, సో తాలింపు గింజలు, ఓకే, కొంచెం గరం మసాలా, దాని తర్వాత ఉల్లిపాయలు, అంటే స్టర్ ఫ్రై డ్రై ఉన్నదంటే బాగుంటుంది, గ్రేవీ కదా ఇది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్, కొంచెం ఇది పుదీనా, కొత్తిమీర పేస్ట్, కొత్తిమీర పేస్ట్, దాని తర్వాత కొబ్బరి, కొబ్బరి పేస్ట్, పచ్చిమిరకాయలు కొద్దిగా వేశారు పేస్ట్, పుదీనా కొత్తిమీర పేస్ట్ కొద్దిగానే వేశారు, కానీ కొబ్బరి పేస్ట్ మాత్రం మొత్తం వేసేసారు, ఎందుకంటే కొంచెం గ్రేవీ కదా. అది ఇప్పుడు కొంచెం పసుపు, పసుపు కొంచెం ఉప్పు, పసుపు ఉప్పు వేశారు, ఇప్పుడు నీళ్లు కావాలి, కొంచెం నీళ్లు పోయండి, దీని తర్వాత పెరుగు, సో గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అన్నమాట. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకా వేయలేదు, అవునండి, ప్రాన్స్ కదా మీకు, సో ఈజీగా కుక్ అయిపోతుంది, లేకపోతే మీరు ఫస్ట్ కుక్ చేస్తే ఏమన్నా అంటే ప్రాన్స్ చాలా గట్టిగా ఉంటాయిపోతుంది, లైక్ ఎలాస్టిక్ రబ్బర్ లాగా ఉంటుంది అన్నమాట. సో అది ప్రాన్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అనుకున్నాను కదా, మీరు ఓవర్ కుక్ చేస్తే మీకు ఎప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. సో కొంచెం నీళ్ళు పోసి ఒక 2 to 3 minutes. ఓకే, సో ఇది కాసేపు ఉడకనిద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా, కొంతమంది తిన్న ఆహారం అరక్క, అజీర్తితో బాధపడుతూ ఉంటారు, గ్యాస్ ట్రబుల్ సమస్య వేధిస్తూ ఉంటుంది, ఇలాంటప్పుడు ఉపశమనం కోసం ఈ చిట్కా ఫాలో అవ్వండి. తాజా అల్లం ముక్కను తీసుకుని కొద్దిగా నిమ్మరసంలో ముంచుకుని భోజనం చేసిన తర్వాత కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ అజీర్తి బాధలు, అసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో చిట్కా చూసారు కదా రావు గారు, చూడండి నాకైతే కొబ్బరి అన్నం చేసుకుని అందులో ఇది వేసుకుని తినాలనిపిస్తుంది. అది కొబ్బరి ప్లెయిన్ రైస్ లో కూడా బాగుంటుందండి, మూత మూసాము కదా, సో ఇంకా కొంచెం నీళ్లు, వాటర్ యాడ్ అయిందా,
మీరు కొంచెం దారాల మనసు కదా, కొంచెం ఎక్కువ నీళ్ళు పోసారు అన్నమాట. మీరు చెప్పలేదు రావు గారు, ఆపమంటే ఆపేసేదాన్ని అన్నా నా మీద తోసేసారు. అదో వంక ఇదో వంక, రొయ్యల్లో నీరుంటుంది అది దిగింది. అది రైట్, మీరు కూడా కొంచెం. రొయ్యల కుర్మా రెడీ. రొయ్యల కుర్మా రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. రొయ్యల కుర్మా తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, పుదీనా పేస్ట్, కొబ్బరి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, రొయ్యలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రొయ్యల కుర్మా రెడీ. రొయ్యల కుర్మా తీసుకోండి, రొయ్యల దొడ్డి తీసుకోండి, కొంచెం కలిపి తీసుకోండి. కలిప అయితే ఇంకో గ్రేవీతో ఉండేది తీసుకోండి. ఓకే, ఆ లవంగా మీరు ఏదైతే మసాలా దినుసులు వేస్తారో, మీరు కుర్మాతో తినమన్నారు కదా, ఆ ఘాటు రొయ్యలు నిజంగా అంతా తగులుతూ ఉంది. ప్లస్ ప్రాన్స్ చూడండి, కరెక్ట్ గా రొయ్యలు కరెక్ట్ గా కుక్ అయ్యి చూడండి. అవును, అంటే సాఫ్ట్ గా ఎక్కువ, లేకపోతే మీరు నవలాలి. లేట్ గా వేసినా లేటెస్ట్ గా కుక్ అయిపోయేవి. మీరు అన్నట్టుగా రైస్ తో కాంబినేషన్ బాగుంటుంది. ఈవెన్ పుల్కా చపాతి, పుల్కా చపాతీస్ కూడా. సో కుర్మా కాబట్టి డెఫినెట్ గా వాటితో కూడా బాగుండొచ్చు. బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిక్కా. మామూలుగా కొంతమందికి ముఖం అంతా కూడా బాగుంటుంది, కానీ మెడ దగ్గర మాత్రం కొద్దిగా నలుపుదనం కనిపిస్తూ ఉంటుంది. ఇలా నలుపుదనం ఉన్నట్లయితే అది పోగొట్టుకోవడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఆరెంజ్ తొక్కల్ని తీసుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని ఈ పేస్ట్తో ఈ నలుపు ఉన్న చోటంతా కూడా మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే సులువుగా ఈ నలుపుదనం అంతా పోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి చర్మం కూడా హెల్దీగా తయారవుతుంది. ఇవాళ ఎపిసోడ్ లో వంటలన్నీ చూసారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. గార్లిక్ చికెన్ రైస్, దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ గార్లిక్ అంటే తెల్లుల్లి, అలాగే చికెన్, దాంతోపాటు మిరియాల పొడి, క్యాప్సికమ్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా రైస్ కూడా, ఈ రైస్ ఐటమ్ కనుక రైస్ కూడా యాడ్ చేశాము. సో ఈ రెసిపీ గురించి మాట్లాడితే, ఈ రెసిపీలో మనకి కార్బోహైడ్రేట్ సోర్స్ వచ్చేసి రైస్ నుంచి లభిస్తుంది. చికెన్ వచ్చేసి మనకి చాలా వరకు ప్రోటీన్స్ అంటే మేజర్ న్యూట్రియన్స్ గురించి ఒకవేళ మనం డిస్కస్ చేస్తే, దీంట్లో మనకి ప్రోటీన్స్ వచ్చేసి చికెన్ నుంచి లభిస్తుంది. క్యాప్సికమ్ వైటమిన్ సి అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి. సో దాంతోపాటు మనం యాడ్ చేసిన వేరే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిరియాల పొడి, గార్లిక్, ఈ రెండు వచ్చేసి మెటబాలిక్ రేట్ చాలా వరకు ఎక్కువగా పెంచుతాయి. సో అన్ని కాంబినేషన్లో ఉన్న రెసిపీ కనుక చాలా వరకు ఈ చికెన్ రైస్ అనేది ఇష్టపడతారు కనుక, ఇష్టంగా తింటారు కనుక, సో వెరీ గుడ్ రెసిపీ. అందరు కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్టిలో పెట్టుకొని ఈ రెసిపీ వీక్లీ వన్స్ అట్లా ట్రై చేసుకోవచ్చండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వంకాయ చేపల కూర. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ వంకాయి అలాగే ఎండి చేప, ఎండి కొబ్బరి, డ్రై మ్యాంగో యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీ గురించి మాట్లాడితే, ఈ రెసిపీలో మనము ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉన్న పదార్థాలు యాడ్ చేసాము, అలాగే హై సాల్ట్ కంటెంట్ ఉన్న పదార్థాలు ఉన్నాయండి. అంటే ఈ ఎండి చేపలో వచ్చేసి సాల్ట్, ప్రిజర్వేటివ్స్గా మనం వాడిన ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్. సో ఎండు చేపల్లో ఈ సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో టేస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రెసిపీ తప్పకుండా అందరూ ట్రై చేయొచ్చు. కాకపోతే
కాకపోతే ట్రై చేస్తున్నప్పుడు క్వాంటిటీ పరంగా చూసి తీసుకుంటే, అలాగే మంత్కి ఒకసారి ఇలాంటి రెసిపీ ట్రై చేస్తే సరిపోతుంది. రెగ్యులర్గా ఇలాంటి రెసిపీస్ ట్రై చేసే ముందు ఏదైనా వ్యాధులతోని, అంటే ఏదైనా హైపర్ టెన్షన్ లేదంటే డయాబెటీస్ లేకపోతే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇలాంటి రెసిపీస్ రెగ్యులర్గా ట్రై చేయకూడదండి. సో ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనకి ఈ ఫిష్ నుంచి ప్రోటీన్స్ లభిస్తుంది. డ్రై మ్యాంగో యాడ్ చేస్తున్నాం కనుక మనకి ఫైబర్ కూడా డ్రై మ్యాంగో నుంచి లభిస్తుంది. అలాగే కోకోనట్, అంటే కొబ్బరి డ్రై కోకోనట్ పౌడర్ మనం వాడుతున్నాం కనుక మనకి కోకోనట్ నుంచి కూడా చాలా వరకు ఫైబర్ లభిస్తుంది. కాకపోతే ఈ డ్రై కోకోనట్లో చాలా వరకు ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కనుక మనము పోర్షన్ సైజు దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ లాలీపాప్. ఈ రెసిపీలో ఆయిల్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా వాడడం జరిగింది కనుక ఫ్యాట్ వచ్చేసి మనకి ఈ ఆయిల్ నుంచి లభిస్తుంది. అదే కాకుండా ప్రోటీన్స్ సోర్స్, ఇంపార్టెంట్ సోర్స్ వచ్చేసి చికెన్ నుంచి లభిస్తాయి. 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్స్ వచ్చేసి మనకి చికెన్, 100 grams ఆఫ్ చికెన్ నుంచి లభిస్తుంది. సో ప్రోటీన్స్ వైజ్ చాలా వరకు ఎక్కువగా ప్రోటీన్సే కాకుండా క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇట్స్ అ హై క్యాలరీ రిచ్ రెసిపీ. కాకపోతే ఇది ఓవరాల్గా కూడా ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ పోర్షన్ సైజ్ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్ పరంగా చూసి తీసుకుంటే సరిపోతుంది. అంటే 1 to 2 pieces వరకు స్నాక్ ఐటెం లాగా చూసి తీసుకుంటే టేస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ సరిపోతుందండి. సో దీంట్లో వాడిన వేరే ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి. సో శనగపిండి కూడా ప్రోటీన్ సోర్స్ కనుక మనకి 100 grams ఆఫ్ శనగపిండిలో 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో ఈ రెండు ప్లాంట్ ప్రోటీన్స్ అలాగే యానిమల్ ప్రోటీన్స్ ఈ రెండు కూడా వాడడం జరగడం వల్ల దీంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ చాలా హై క్వాంటిటీలో ఉంటుంది. సో పిల్లలకి కూడా ఇది చాలా మంచిదండి. ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్ ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు క్వాంటిటీ పరంగా చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రొయ్యల కుర్మా. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ రొయ్యలు, కొత్తిమీర పుదీనా పేస్ట్, అలాగే కొబ్బరి పేస్ట్, పెరుగు ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీలో మనము రొయ్యలు యాడ్ చేస్తున్నాం కనుక ప్రోటీన్ సోర్స్ వచ్చేసి మనకి రొయ్యల నుంచి లభిస్తుంది. కాకపోతే మనం దీంట్లో యాడ్ చేసిన వేరే ఇంగ్రీడియంట్ వచ్చేసి పుదీనా అలాగే కొత్తిమీర ఈ రెండు కూడా కాంబినేషన్లో యాడ్ చేస్తున్నాం కనుక మనకి ఈ రెసిపీలో ఉన్న ఫైబర్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి. అదే కాకుండా ఈ గ్రీన్ పిగ్మెంట్ వచ్చేసి హైగా మనకి ఈ పుదీనా అండ్ కొత్తిమీర ఈ రెండుట్లో ఉంటుంది కనుక ఓవరాల్గా కూడా యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ ఈ రెసిపీలో చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా పెంచే అనదర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి అండి. సో ఈ మూడు కాంబినేషన్లో వాడుతున్న రెసిపీ కనుక ఓవరాల్గా ఇట్స్ అ ఫైబర్ రిచ్ రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. సో లాస్ట్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీలో యాడ్ చేసింది పెరుగు కనుక కాల్షియం పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే విటమిన్ డి పాయింట్ ఆఫ్ వ్యూ ఈ కూడా ఈ రెసిపీ చాలా వరకు హైగా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఇస్ అ గుడ్ రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. సో ఇవాళ వంటల్లోని మీరు చేసిన చికెన్ లాలీపాప్ కానీ రొయ్యల కుర్మా కానీ మనం పార్టిసిపేట్ చేసిన రెండు వంటలు చాలా చాలా బాగున్నాయి అండ్ డెఫినెట్గా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. ఇదండి ఇవాళ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, అభిరుచి, పవర్డ్ బై జెర్సీ. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.